హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతనేసం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చినాయక్ అండి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. దయచేసి ఈ వీడియో ఒక 2000 వరకు లైక్స్ వస్తాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే రైతులు నాకేమైనా ఉపకారం మీరు చేస్తున్నారు అంటే అది ఒక లైక్స్ మాత్రమే. లైక్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చితే. సో ఇవాళ చాలా మంచి టాపిక్ అండి. అంటే ఈ వీడియో వచ్చేసి ఈ సంవత్సరం గాను మన మిరప తోటకు సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో. అలాగే ఫస్ట్ వీడియో ఇప్పుడే ఎందుకని చెప్పేసి మీ అందరికి డౌట్ రావచ్చు. చాలా ఏరియాస్లో అంటే కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా వరకు రైతులు ఆల్రెడీ మిరప తోటలు వేసుకున్నారు. అంటే మన దగ్గర కొన్ని ఏరియాస్లో 15, 20, 25 ఆ టైంలో వేస్తారు. కొంతమంది నెక్స్ట్ మంత్లో కూడా వేస్తారు. నెక్స్ట్ మంత్ 20 వరకు కూడా వేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆల్రెడీ వేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి అన్నారు నేను తోటేసి 15 రోజులు అవుతా ఉంది, 10 రోజులు అవుతా ఉంది, ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఏం స్ప్రే చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళ కోసము, అలాగే కొంతమంది మనం ముందేసుకుంటాము తర్వాత వేసుకుంటాం కాబట్టి ఈ వీడియో కనుక ఒక 2-3 డోసులకు గాను నేను మందులు చెప్పినట్లయితే రైతులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో చేస్తా ఉన్నాను. ఎస్పెషల్గా ఈ వీడియో వచ్చేసి గద్వాల్ నాగర్ కర్నూల్ ఏరియా సంబంధించినటువంటి రైతులకైతే చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళు తోటలు వేసుకొని కూడా 15, 20, 25 రోజులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. సో మేజర్గా నాకు కాల్స్ వస్తున్నటువంటి అక్కడి నుంచే ఎక్కువ గద్వాల్ ఏరియాలో మనకు దగ్గర 2-3 వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం ఫోన్లలో చెప్పలేం కనుక వీడియో చేస్తా ఉన్నాను. సో వీడియోని ఫస్ట్ 3 డోసులు చెప్తాను, ఆ తర్వాత మళ్ళీ మిగతా 3 డోసులు ఏమి స్ప్రే చేస్తామో కూడా ఒక్క 2 నిమిషంలో చెప్తాను. రైతులు దయచేసి వీడియోని ఫస్ట్ నుంచి వినండి ఖచ్చితంగా. సో ఈ సంవత్సరము ఇప్పుడు నేను మీకు చెప్పేదైనా తర్వాత నేను తోట వేసుకున్న తర్వాత స్ప్రే చేసేదైనా సేమ్ మందులు ఉంటాయండి, ఎలాంటి తేడాలు ఉండవు. 100% అవే మందులు ఉంటాయి. అవే మందులు నేను స్ప్రే చేసి చూపిస్తాను మీకు, అప్పుడే మీరు స్ప్రే చేసుకోండి. సో మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ డోస్గా అంటే మనం మిరప తోట వేసిన 10 రోజులకి 8 నుంచి 10 రోజుల మధ్యలో అప్పుడే వేరు వ్యవస్థ అనేది మనం మిరప తోటలో డెవలప్ అవుతూ ఉంటుంది భూమిలో. అంటే వేరు వ్యవస్థ అనేది డెవలప్ అయ్యి చిన్నగా పైన చిన్న చిన్న చిగుర్లు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ చిగుర్లు అనేవి స్టార్ట్ అయినప్పుడు సహజంగా జరిగేదే కదా ఎప్పుడు ఈ తెల్లదోమ పచ్చదోమ కానీ లేదంటే చిన్న సన్న పురుగులు కానీ ఇలాంటివి ఆశిస్తూ ఉంటాయి, లేదంటే పేనుబంక లాంటివి ఆశిస్తూ ఉంటాయి. ఈ టైంలో మనము అసలు మిరప తోట ఎలా అంటే చిన్నప్పటి నుంచి మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు కానీ బేబీ కానీ జన్మించినప్పటి నుంచి మనము 9 నెలల వరకు లేదంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు అయితే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో ఎంత జాగ్రత్త పెంచుతామో మిరప తోటను కూడా అలానే పెంచాలి. అలా అయితేనే మనం అధిక దిగుబడులు సాధించిన వాళ్ళు అవుతాము. ప్రతిరోజు ప్రతి రైతు వాళ్ళ మిరప తోట దగ్గరికి వెళ్ళి 100% చూడాలి, ఏమైనా ప్రాబ్లం ఉందా, బాగుందా, బాగాలేదా అని చూసుకోవాలి. సో అలా అయితేనే మనము లాస్ట్ వరకు చూసుకోగలిగితేనే మనం పంటలు పండియగలుగుతాము. రైతులు అదొకటి దృష్టిలో పెట్టుకోండి. సో ఫస్ట్ డోస్గా మనం తీసుకున్నట్లయితే మిరప తోటకి మోనోక్రోటోపాస్, దాంతోపాటు కాంబినేషన్లో ఎస్పేటు. మోనోక్రోటోపాస్ వచ్చేసి మనకు పాస్కిల్ అనే పేరుతో దొరుకుతుంది, లేదంటే ఇంకా మోనోక్రోటోపాస్ అని, మోనోకిల్ అని చాలా పేర్లతో దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో. సో ఇది వచ్చేసి మనకి దాదాపు సన్న పురుగులు ఏదైతే ఉంటాయో సన్న పురుగులకు కానీ లేదంటే తోట మెతకదనం రావడానికి, అలాగే చిన్న చిన్న మైనస్, ఇప్పుడు పెద్ద పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండవు ఇప్పుడు తోటలకి, కాకుంటే ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ దోమలు లాంటివి కానీ, పురుగులు కానీ, సన్న పురుగులు, కొన్ని చోట్ల లద్దె పురుగులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివి ఉంటాయి కదా ఈ చిన్న చిన్నవి, వీటికి ఈ మోనోక్రోటోపాసు అండ్ ఎస్పెట్ అనే కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా సూపర్గా పనిచేస్తుందండి. ఇది చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. ఫస్ట్ డోసు కాబట్టి వేలలో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఏదైతే ఉందో మోనోక్రోటోపాస్ 1 లీటర్ నీటికి 2.5 ml చొప్పున 1 లీటర్ నీటికి, అలాగే ఎస్పెట్ కూడా 2.5 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున, అంటే ఎకరాకి అదొక పావు కేజీ ఎస్పెట్, ఒక 1.5 లీటర్ ఏమో మన మోనోక్రోటోపాసు అనేది స్ప్రే చేసుకోవాలి. సో ఈ మోనోక్రోటోపాస్ అనేది మనకు 36% మనకు సాల్యుబుల్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. అంటే ఏదైనా సరే మనము సాల్యుబుల్ అని చెప్పేసి ఎందుకు అంటాము అనంటే వాటర్లో సాల్యుబుల్ కావాలి, అంటే మిక్స్ అయిపోవాలి మనం స్ప్రే చేసేటప్పుడు. ఏదైనా అది పౌడర్ అయినా కానివ్వండి, ఇటు లిక్విడ్ అయినా కానివ్వండి. ఇప్పుడు ఎస్పెట్లో కూడా మనకు ఎస్పీ అని చెప్పేసి ఉంటుంది, అంటే సాల్యుబుల్ పౌడర్, అక్కడ ఇక్కడేమో సాల్యుబుల్ లిక్విడ్. మోనోక్రోటోపాస్ దగ్గర సాల్యుబుల్ లిక్విడ్ ఉంటుంది, ఇక్కడేమో సాల్యుబుల్ పౌడర్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ డోసుకి. దీని కాస్ట్ వచ్చేసి కూడా మీకు అంతా కొడితే ఎకరాకి దగ్గర 500 నుంచి 550 రూపాయలలో ఈ కాంబినేషన్ వచ్చేస్తుంది. అంటే 0.5 లీటర్ 300 రూపాయలు దొరుకుతుంది మనకు మోనోక్రోటోపాసు. మీరు లీటర్ నీటికి 3 ml చొప్పున కలుపుకున్నా కూడా మీకు 300 ml వరకు సరిపోతుంది దాదాపు.
250 300 ml సరిపోతుంది. ఆ తర్వాత ఎస్పెట్ అనేది పావు కేజీ సరిపోతుంది. ఎస్పెట్ కూడా 200 220 సంథింగ్ ఆ రేట్లలో ఉంటుంది. కాబట్టి 450 500లో ఫస్ట్ డోస్ అనేది అయిపోతుందండి ఒక ఎకరాకి. సో ఇది ఫస్ట్ డోసు. దీని గురించి మనం వివరంగా పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఇది అందరికి తెలిసిన కాంబినేషన్సే. ఇది ఫస్ట్ డోస్గా మనం ఇస్తామన్నాము. సో సెకండ్ డోస్ వచ్చేసి ఎప్పుడైనా సరే డోస్కు డోస్కి మధ్యలో రైతులు కంపల్సరీగా వారం రోజులు గ్యాప్ ఇచ్చుకోవాలండి. ఏదైనా సమస్య అధికంగా వస్తే దాని గురించి అప్పుడు ఆలోచించవచ్చు, కానీ ఖచ్చితంగా 8 రోజుల వ్యవధి అనేది 100% ఇవ్వాలి ఖచ్చితంగా. ఏదో మందులు పడున్నాయి కదా అని చెప్పేసి నాలుగు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తా అంటే కుదరదు. అది నల్ల తామర పురుగులు ఎఫెక్ట్ అయినప్పుడు అప్పుడు స్ప్రే చేసాము 3 రోజులకు 4 రోజులకు, ఇప్పుడైతే అవసరం లేదు. ఖచ్చితంగా వారం వారం గ్యాప్ ఇవ్వాలి. ఫస్ట్ డోస్ వచ్చేసి మనము 8 నుంచి 10 రోజులకు ఇస్తామన్నాము. సో సెకండ్ డోస్ వచ్చేసి 16 రోజుల నుంచి 17 రోజులకు ఇస్తామన్నాము. సో ఈ సెకండ్ డోస్ అనేది మేము ఎందుకు మనం ఎందుకు దేనికి ఇస్తున్నామని అంటే పాస్మేట్ ఉంటుంది కదా పిఐ వాళ్ళది. సో పిఐ వాళ్ళది పాస్మేట్ ఏదైతే ఉందో పాస్మేట్ అంటే 80% ఈసీ రూపంలో ఉంటుంది. సో ఇది మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. ఈ ఇథియాను దాంతోపాటు బ్లాక్ సల్ఫర్ అనేది ఉంటుంది. 80% డబ్ల్యూపి అంటే విటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది. అది కాంటాక్ట్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్. అది ఏదైతే సల్ఫర్ ఉందో, సల్ఫర్ అనేది మనకు 1 లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున అంటే ఎకరాకి 1/2 కేజీ చొప్పున సరిపోతుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. సో దీని కాంబినేషన్గా మనము ఇథియాన్ 50% 50 ఈసీ అనేది ఇస్తూ ఉన్నాము. ఇది కూడా పచ్చ పురుగు, అలాగే ఏమైనా చిన్న చిన్న మైట్స్ వచ్చినా కూడా ఉంటాయి కదా, తెల్ల తెల్లదోమ పచ్చదోమ మైట్స్ ఏమైనా అటాక్ అయినా కూడా వాటిని ఇది క్లియర్గా సమర్థవంతంగా క్లియర్ చేస్తూ ఉంది ఈ పాస్మైట్ ఇథియాన్. అయితే ఇథియాన్ అనేది ఏదైతే ఉందో, అలాగే ఇదేంటనంటే మన పంట ఏపుగా పెరగడానికి అలాగే మెతకదనం రావడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది. అలాగే మిర్జీగ సమస్యలు ఏమన్నా ఈగలు ఏమన్నా ఉన్నా కూడా ఈ ఇథియాన్తో కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి కీటకాలు ఆశించకుండా మన పంటను ఆశించకుండా మనం చూసుకున్నట్లయితే 100% చెట్లు అనేవి బాగా మంచి గ్రోతింగ్తో వస్తూ ఉంటాయి. ఇది సెకండ్ డోస్ అండి, ఏదైతే ఇథియాన్ అండ్ సల్ఫర్ ఉందో. థర్డ్ డోస్ వచ్చేసి మనకి శ్రీరామ్ ఆర్గానిక్స్ వాళ్ళది ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఉంటుంది. ఎక్స్ప్రెస్ ఏంటనంటే కింది ముడత పై ముడత, ఏదైతే దోమ కానీ పచ్చదోమ తెల్లదోమ కానీ అలాగే దాంతోపాటు ఏమైనా మైట్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి అవి క్లియర్ అయిపోయి తోట కనుక గ్రోతింగ్ ఆ స్టేజ్లో మనం గ్రోతింగ్ గురించి కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటాము థర్డ్ డోస్ వచ్చేసరికి. ఆ టైంలో ఎందుకంటే నెక్స్ట్ డోస్ బెనివియా ఇవ్వాలి కాబట్టి, బెనివియా ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీ తోట ఒక 6 ఆకులతో ఉండాలి కనీసం. అంటే కొత్త ఆకులు, పాత ఆకులు కాదు. మనం వేసినప్పుడు ఏదో చెట్టు మీద 4 6 ఆకులు ఉంటాయి, అవి కాదు, కొత్తగా వచ్చిన ఆకులు ఉంటాయి చూసారా, ఆ ఆకులు ఖచ్చితంగా 6 నుంచి 8 వరకు ఉండాలి. అలా కనుక ఉన్నప్పుడు మీరు బెనివియా కనుక స్ప్రే చేసినట్లయితే 100% ఖచ్చితంగా సైడ్ బ్రాంచెస్ వస్తాయి, నో డౌట్స్. అసలు మీకేమైనా డౌట్స్ ఉంటే నా పాత వీడియోలలో వెళ్ళి చూడండి, లాస్ట్ ఇయర్ నేను స్ప్రే చేశాను ఇదే ఫార్ములా. నేను లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్కి 1 2 మందులు మారితే మారవచ్చు, కానీ అస్సలు వేరే అయితే 100% మారవు ఖచ్చితంగా. సో ఈ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో పై ముడత కింది ముడతను క్లియర్ చేసి ఎక్సలెంట్ గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది, న్యాచురల్ గ్రోత్ వస్తుంది. సో అదొకటి. దాంతోపాటు మల్టీ మైక్రో న్యూట్రియన్స్ మన ఏదైతే ఫార్ములా 4 ఉందో అగ్రోమిన్ మ్యాక్స్ అనేది ఇస్తాం ఉన్నాము థర్డ్ డోస్గా. ఎక్స్ప్రెస్ దాంతోపాటు అగ్రోమిన్ మ్యాక్స్. ఈ అగ్రోమిన్ మ్యాక్స్ అనేది మల్టీ మైక్రో న్యూట్రియన్స్. ఈ టైంలో మొక్కలకు ఒకసారి పోషకాలు ఇవ్వాలి. సో అందులో మనకి కాల్షియం, మెగ్నీషియం, బోరాను, మ్యాంగనీసు, ఐరన్ ఇవన్నీ కాంబినేషన్స్ ఉంటాయి ఆ ఫార్ములా 4లో. అంటే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు కనుక మనం అందించినట్లయితే ఈ గ్రోతింగ్ వచ్చే టైంలో 100%. అంటే ఇప్పుడు అన్నం ఒకటి తినలేం కదా, అన్నంతో పాటు కూర కూడా కావాలి. అలా అయితేనే కొంచెం మనం ఆరోగ్యంగా ఉంటాము, తిండి ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినగలుగుతాము. సో దీనికి కూడా అంతే. ఈ టైంలో ఈ డోస్ కనుక మనం ఎక్స్ప్రెస్ అండ్ ఏదైతే ఉందో ఫార్ములా 4 ఇచ్చినట్లయితే ఖచ్చితంగా సూపర్ గ్రోత్ వస్తుంది. మంచిగా మొక్క ఒక 6 నుంచి 8 ఆకులు వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఆల్రెడీ 2 3 3 డోస్ ఇది, అంటే దగ్గర 25వ రోజు ఇది. ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి మనం బెనివియా ఇస్తాము. బెనివియా అయితే సయాండ్రా నెలిప్రోలు ఎక్సలెంట్ ఉంటుంది ప్రొడక్టు. బెనివియా, పెగాసిస్, బెనివియా కాంబినేషన్స్ వస్తాయి తర్వాత మళ్ళీ 3. ఆ బెనివియా గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాము, ఎందుకంటే అది యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుంది. తెల్లదోమ పచ్చదోమ మైట్స్కి ఎక్సలెంట్ పనిచేస్తుంది, అంటే తామర పురుగులకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఆ తర్వాత తోట అయితే అది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది, ఇది ఒక టానికే అనుకోండి, అంత బాగా పనిచేస్తుంది తోట. ఇప్పటి నుంచి లాస్ట్ వరకు మంచి గ్రోత్, మంచి ఏపుగా
అలాగే సైడ్ బుట్ట ఆకారంలో చెట్టు రావాలి, సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావాలి అని అంటే ఈ అంటే మనము చిన్నప్పుడు మనకు టీకాలు వేస్తారు కదా, ఫ్యూచర్ మొత్తంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పేసి మనం వేసుకుంటాం కదా టీకాలు, అలాంటి టీకా ఇది మొక్కకి. లాస్ట్ వరకు మన తోట బాగుండడానికి ఈ బెనివి అనేది చాలా మంచి పాత్ర పోషిస్తుంది. సో ఈ డోస్ ఏంట్ అనేది మళ్ళీ ఒక వీడియోలో బెనివియా పెగాసిస్ బెనివియా అనేది మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇది ముందు వేసుకున్న రైతులకి, ఎవరైతే మనకు ముందే వేసుకుంటామన్నారో వేసుకున్నారో అలాంటి రైతులకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి. మళ్ళీ మనము నేను వేసుకున్న తర్వాత నేను స్ప్రే చేసి అది ఎలా పనిచేసింది, దేనికి దేనికి పనిచేస్తా అనేది ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. అప్పుడేమో వారానికి ఒక డోస్ వస్తూ ఉంటుంది, అప్పుడు ఒక డోస్ గురించి పర్టికులర్గా మాట్లాడతాను. ఇది మనం మూడు డోసులు ఒకే దానిలో చెప్పాం కాబట్టి బ్రీఫ్గా మాట్లాడాను దీంట్లో. సో నేను వచ్చేసి 17th తోట వేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. 17th అంటే నేను 23-24 ఫస్ట్ డోస్ వేస్తాను. సో ఆ ఫస్ట్ డోస్ వేసిన తర్వాత అక్కడ నుంచి మనకు కంటిన్యూషన్గా వీడియోలు అనేది వస్తూ ఉంటాయి. సో నో ప్రాబ్లము, ఇదైతే మీరు రైతులు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక ముందు మంచి మంచి టెక్నికల్స్ వస్తాయి, మంచి మంచి ఆర్గానిక్స్ వస్తాయి. ఒకసారి మీరు బెరీ చేసుకోవచ్చు మీ తోట ఎలా ఉంది. ఇప్పుడు నేను చెప్పే మందులు మీరు స్ప్రే చేస్తారండి. మీకంతగా డౌట్ ఉంటే, మీకు 4 ఎకరాల తోట ఉంటే ఒక 2 ఎకరాలు నేను చెప్పే మందులు స్ప్రే చేయండి, ఒక 2 ఎకరాలు మీరు చెప్పే మీ సొంత ఆలోచనలతో మీరు స్ప్రే చేసుకోండి, అలా అయినా చెక్ చేయండి. లేదు అంటారా, మీ పక్క తోట రైతులు ఎవరైతే ఉంటారో మీరు మీ తోటకు నేను చెప్పే మందులు స్ప్రే చేయండి ఒక 4-5 డోసులు. పక్క తోట రైతు ఆయన సొంత నిర్ణయాలతో ఆయన తెచ్చుకొని, లేదంటే డీలర్ చెప్పింది తెచ్చుకొని తను స్ప్రే చేస్తాడు కదా. తన తోటని మీ తోటని అబ్జర్వ్ చేయండి, బేరీజ్ వేసుకోండి. తేడా ఉంటేనే ఖచ్చితంగా మంచి ఏపుగా పెరిగి ఆయన కంటే పక్క తోట కంటే మీ తోట బెటర్గా ఉంటేనే నన్ను ఫాలో అవ్వండి అంత గట్టిగా చెప్పగలుగుతాను నేను. సో ఇదండి, నెక్స్ట్ నేను తోట వేసినప్పుడు అప్పటి నుంచి నెక్స్ట్ వీడియోలు వస్తూ ఉంటాయి. ప్రతి వారము మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి దిగుబడులు సాధించగలరని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూషన్ అండి, చిన్న క్లిప్ ఇది. సో దీంతోపాటు రైతులకి దుక్కి మందు ఎలాంటివి వేసుకోవాలనే డౌట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ డోస్గా రైతులు వచ్చేసి మీరు 10-12 రోజుల తర్వాత ఎకరాకి గాను ఒక 40-45 కేజీల డిఏపి వేసుకోండి, డై అమోనియం ఫాస్ఫేట్, 46% ఉంటుంది కదా. సో అది వేసుకోండి ఫస్ట్ డోస్గా. ఇది వచ్చేసి మనం 12 రోజులకి వేయాలి. సో దీని తర్వాత మళ్ళీ మనం ఒక 12-15 రోజులు గ్యాప్ ఇచ్చి 2వ డోస్ వేసుకోవాలి. సో 2వ డోస్ ఏం వేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఇప్పుడు ఏదైతే మనం 3 డోసులు చెప్పుకున్నాం కదా, ఈ ఇప్పుడు ఫస్ట్ డోస్ మనము డిఏపి వేసిన తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత గంభీర్ ప్లస్ అనేది ఏదైతే ఉందో, ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో మాట్లాడాను, అది మనము ఇసుకలో కలిపి చల్లుకోండి. చల్లుకోవడం ద్వారా మీకు ఏంటంటే వేరు వ్యవస్థ డెవలప్ అనేది జరుగుతుంది, కాండం మంచి దృఢంగా వచ్చి తోట మంచి ఏపుగా పెరిగి మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది. దాంతోపాటు విల్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే విల్టు కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది 15-20 రోజులకు ఒకసారి మళ్ళీ నెలలకు ఒకసారి మీరు కనుక చల్లుకున్నట్లయితే అప్పుడు చూడవచ్చు తేడా పక్క తోటకి మన తోటకి, ఇది వేసిన తోటకి ఏ తోటకి, గ్రోతింగ్ కానీ వేరు వస్తే డెవలప్మెంట్ కానీ ఆ నల్లధనం కానీ ఆ వచ్చే గ్రోత్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు తేడా చూడొచ్చండి. సో ఇది నేను ఏదైతే ఇంతకుముందు వీడియోలో చెప్పడం మర్చిపోయాను, అందుకే నేను చిన్న బిట్ ఏదైతే ఉందో 1.5 నిమిషం చెప్తా ఉన్నాను. సో రైతులు ప్రతి రైతు గమనించి మంచి దిగుబడులు సాధించాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.